Karkhana Muslim Basti ikkada mana CC road vayadam anedi ikkada start cheyadam jarigindi 650000 toti mariyu ikkada ikkadiki vachesina ma incharge ma Rajshekar anna gariki mariyu Maheshwar Reddy gariki mari ikkadunna akka chellalandarki kuda nannadammulandarki kuda malli namaskaram teliyajestunna. CC road 650000 తోటి చేయడం జరుగుతుంది మరియు ఇక్కడ ఇంకా కొన్ని దగ్గర దగ్గర 90% నీళ్ళ సమస్య కూడా తీరింది ఇంకో 10% ఉన్నది అక్కడక్కడ అది కూడా పూర్తి చేస్తా అనేసి నేను తెలియజేసుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ డ్రైనేజ్ లైన్లు కూడా కొంచెము ఇక్కడ కొన్ని గల్లీలలో ఒక రెండు మూడు దగ్గర డ్రైనేజ్ లైన్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్లు ఉన్నాయి ఏసైటివి అవి కూడా శాంక్షన్ అయ్యి రెడీగా ఉన్నాయి అవి కూడా ఇప్పుడు తొందరలోనే ఈ నెల వచ్చే నెల లోపల రెండు నెలల లోపల మొత్తం ఆ పనులు కూడా కంప్లీట్ చేసుకుంటాను ఆ తర్వాత కూడా కొన్ని సీసీలు ఉన్నాయి అవి కూడా తొందరలోనే కంప్లీట్ చేసుకుంటాను ఎందుకంటే ఇక్కడ మాకు మా మంత్రి గారు మల్లారెడ్డి గారు మరియు మా ఎమ్మెల్యే సాయన్న గారు మరియు మా బోర్డు సీఓ అజిత్ రెడ్డి గారు వీళ్ళందరి సహా సహకారంతో మరియు మా రాజశేఖర్ అన్న కూడా మళ్ళీ పెద్ద మనసు చేసుకొని ప్రతిదానికి కూడా మా ఎంబడి ఉండి కూడా ప్రతిదానికి కూడా మాకు హెల్ప్ చేయడం అనేది చేస్తున్నారు కాబట్టి అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ. ఇలా కార్ఖానాలో జరుగుతున్న ఈ ప్రారంభోత్సవ పనులకు విచ్చేసిన అనితా ప్రభాకర్ గారికి అలాగే మహేశ్వర్ రెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారికి అలాగే మా స్థానిక ఎమ్మెల్యే సాయన్న గారికి స్థానిక మంత్రి మల్లారెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఇవాళ ఈ అభివృద్ధి పనులను మనం చూస్తున్నాం. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటి ఇలా ప్రతి ఒక్క వార్డులో అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధికి ముఖ్యంగా మనకు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందో దానికి మన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇవాళ ఎన్నో మనం తెలంగాణ ఏర్పడిన సంధి ఇక్కడ ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టి ఇవాళ ప్రతి దానికి కూడా అంటే కంటోన్మెంట్లో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా ఏ విధమైన అభివృద్ధి పనులకున్నా సంక్షేమ పథకాలకే కాకుండా అభివృద్ధి పనులకు కూడా చేయూతనిస్తూ ముందుకు నడిపిస్తున్న మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.